వరంగల్ అంటే కళలకు పుట్టినిల్లు. కళారంగంలో మంచి రచయితగా, మంచి రాజకీయ నాయకుడిగా, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మన పోలేపల్లి రామూర్తి అన్న ఈరోజు మనతో ఉన్నారు. అన్న నమస్కారం. చెప్పండి అన్న, ఎలా ఉన్నారు? ఓకే, సంతోషం. ఇప్పుడు ఎట్లా ఉంది మీ రాజకీయ జీవితం? ఎలక్షన్ టైం కదా బ్రదర్, మొత్తం తిరిగి తిరిగి మొత్తం నల్లగైపోతున్నా. ఎండా కూడా ఎప్పటికప్పుడు బాగా గుర్తుంది. అవునండి, ఆ విషయం ఓకే. అయితే ఫస్ట్ మీరు మీ రచయితగా మీకంటే మంచి గుర్తింపు ఉంది. సో వరంగల్లో చాలామందికి తెలుసు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు, మంచి మంచి పాటలు రాసి. అయితే మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రస్థానం అంటే బ్రదర్, మాది యాక్చువల్గా విప్లవకారుల కుటుంబం. మాది టేట్లగూడెం, మన కాజీపేట పక్కనే ఉంటుంది. టేట్లగూడెం అంటే దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు అలా ఎలాంటి విలేజ్ అన్నది. మా సొంత పెదనాన్న కొడుకు మంచి మావోయిస్ట్ ఉండే, అందరికి తెలుసు పోలపల్లి విజయ భాస్కర్ అన్న తెలుస్తుంది, లేకపోతే ఇంకా సుఖదేవ్ అంటే చాలామంది తెలిసిపోతుంది. సుఖదేవ్ అన్న మాకు సొంత పెదనాన్న కొడుకు, అలాగే మా సొంత అన్న కూడా రాజేందర్ పోలపల్లి అని జిల్లా పరిషత్లో చేసేది, అతనికి కూడా సంబంధాలు ఉండేవి. అలా నడుస్తున్న కుటుంబంలో దాదాపు మా తాత కూడా రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మా తాత కూడా మంచి అభ్యుదయ భావాలు కలవాడు. సుఖదేవ్ అన్న కూడా మంచి రచయిత. మేబీ వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఎక్కువ లేకపోయినా, నేను చిన్నప్పుడే దాదాపు ఒక 5 ఇయర్స్ అన్నప్పుడే అతను దండకరణలోకి వెళ్ళడం జరిగింది. దాదాపు నా ఊహ తెలిసిన జస్ట్ అప్పుడే ఊహ తెలుస్తుంది, అప్పుడే వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఆయన అటు వెళ్ళిపోవడం, ఇంకా మేము స్టడీస్ మీద విలేజ్లో ఉండి అక్కడి నుంచి కాలేజ్కి దాదాపు హనుమకొండ దాగుడం వచ్చేది. స్కూలింగ్ అంతా ధర్మసార్ పక్కనే. ఆ టేట్లగూడెం తర్వాత 5th వరకు, దాని తర్వాత 10th వరకు ధర్మసార్లో చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి గౌడ్ జూనియర్కి వచ్చాను. గౌడ్ జూనియర్కి వచ్చి డిగ్రీ న్యూ సైన్స్లో కొనసాగుతున్న టైంలో నేను అప్పుడప్పుడు కవిత్వాలు రాసుకుంటాను. ఈ నా ప్రస్థానంలో చిన్న చిన్న కవిత్వాలతో రాసుకున్నాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదంటే నాది, నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నాను, ఇంటికి వచ్చాను, టీవీ పెట్టాను. టీవీ పెడితే ఆ రోజు ఆర్కే ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అప్పుడు వరంగల్ అంతా దాదాపు నా స్టేట్ మొత్తం దాదాపు అదే ఇష్యూతో నడుస్తుంది. ఇంటికి వచ్చి టీవీ పెడితే వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది ఒక సైడు, ఒక సైడు పోలీసులు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు పోతుండ్రు అని. నీకు అప్పుడు తెలుసు కదా ఎలా ఉండేదో సిచ్యువేషన్. దాని తర్వాత సిచ్యువేషన్ ఆడ జనాలు వచ్చి ఏడవడం అని చూసి కొంచెం ఏదో నాకు లోపలికి వెళ్ళి వచ్చిన పదాలతో చిన్న కవిత్వం రాసుకున్నాను నేను. ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవిత్వం అది. మంచి కవిత ఇది, అంటే చాలా ఆత్మ ఘోషించి రాసింది. సంతోషం. కన్న కొడుకు లేడు అని కన్న కడుపు ఏడవసాగి. కసాయి కన్నులన్నీ, అంటే ఆడికి వచ్చిన నిఘా వర్గాలు, కసాయి కన్నులన్నీ కన్న కొడుకు మీద పడితే కడకపోవు కాటికే కానీ రాశారు. అంటే వీళ్ళు కూడా చనిపోయేటోళ్ళే కదా, ఇంత నిర్బంధం ఎందుకు, ఇంత ఈ చావు బతుకుల మధ్య ఇంత చంపుకోవడం ఎందుకు, మనుషుల మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ చంపుకునేంత శత్రుత్వం ఎందుకు అన్నది ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. ఆ విధంగా నేను రాయడం జరిగింది. అలా నా ప్రస్థానం కొనసాగుతూ కొనసాగుతూ ఏ సందర్భం ఉన్నా ఏదున్నా నా పుస్తకాల్లో రాసుకోవడం, పేపర్ కట్టింగ్స్లో చూసి వాస్తవ పరిస్థితుల మీద ఏదో నా వంతుగా ఏదో ఒకటి రాసి రాసుకునేవాడిని. ఆ తర్వాత ఫేస్బుక్ వచ్చింది. ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఫేస్బుక్లో కూడా యూజువల్గా అకేషనల్గా ఏది జరిగినా దాని మీద స్పందిస్తూ ఒక కవిత్వం రాయడం ఇలా స్టార్ట్ అయినా. స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, బతుకమ్మ పాట, బోనాల పాట ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తుంది. అతనికి వరంగల్లో అతను కూడా ఒక మంచి రచయితగా ఎదుగుతుంది, శుద్ధాల ఆశక్తి శిష్యుడు. అతను మళ్ళీ కేంబీకే నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేటు 10th వరకు, నా ప్రాణం స్నేహితుడు. నంది అవార్డు విన్నారు, 2 సార్లు నంది అవార్డు విన్నారు అతను. శ్రీధర్ అన్న మన నక్షత్ర, జయ నక్షత్రం ఉంది కదా, జయ నక్షత్ర ఒక పాట చేయాలి అన్న ఒక ఆలోచనకు వచ్చింది వాళ్ళు. అయితే దానికి దగ్గరగా మనకు ఏది ఉందంటే, ఆ పాట రాస్తామన్న టైంలో బోనాల పండుగ మనకు దగ్గర ఉంది, హైదరాబాద్ బోనాలు. సరే రాద్దాం అనుకున్నప్పుడు ఐరాదేవ నేను అందరం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత రాద్దాం అనుకున్నాము. అనుకున్న తర్వాత ఏదో ఇంటికి పోయి టీ తాగుదామని బయట నుంచి లోపలికి వచ్చాము. నేను కూడా కొన్ని రాసుకున్నవి నేమరి, అవి మీకు ఏమైనా పనికి వస్తాయా అని నేను ఇట్లా తిప్పాను. తిప్పితే బోనాల సాంగ్ ఒకటి చాలా సంవత్సరాల కిందే బ్రహ్మాండంగా రాసుకుని పెట్టుకున్నాను.
అది చూసి దేవ కానీ లేకపోతే మా మల్లికి కానీ చాలా సంతోషపడి అదే ఈ పాట బాగుంది దీనే చేద్దామని దాన్ని క్లుప్తంగా ఎక్కడదక్కడ ఒక ఒక ఆర్డర్లో పెట్టేసి ఒక పాట తయారు చేయడం జరిగింది. అది ఇటీవల దాదాపు ఒక 1 మిలియన్ యూట్యూబ్ ప్రేక్షకుల వీక్షణకు కారణమై చాలా విజయవంతమైన సాంగ్. రైట్, ఇప్పుడు రచయితగా మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు, మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చారనేది బాగానండి. సేమ్ టైం మీరు రాజకీయాలలో కూడా మంచి స్థానంలో ఉన్నారనేది వరంగల్ ప్రజలకు కూడా తెలుసు. సో దానికి రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రాజకీయం అంటే దాదాపు అంటే మా ఇంట్లో పుట్టింది రాజకీయం కాదు, ఫస్ట్ విప్లవమే. తిరుగుబడతనము, ఒక పేదవానికి అన్యాయం జరిగితే ఓర్చుకోకపోవడం, అసలు అది అంటే అనొద్దు కానీ అది మా వంశంలోనే ఉన్నదేమో. మేము ఏదన్నా చూస్తే మేము తట్టుకోలేము, ఏదైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా మేము తట్టుకోలేము, వెంటనే స్పందించే గుణం. ఎవరికి భయపడే తత్వం అది కాదు, ఎన్నడూ కూడా భయపడలేదు. మా విలేజ్ వాతావరణం టేకలగూడెం అంటే ఇప్పుడు మీరు చెప్పాను, టేకలగూడెంలో మా వేదం పుట్టిన తర్వాత మా అన్నలు కానీ మా తాతలు అప్పుడు రజాకాల టైంలో కానీ రెస్పాండ్ అయ్యి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేమేమైనా చేయాలి. చనిపోతే ఎలాగో మనిషి పుట్టినప్పుడు చావన్నది ఉంటుంది, చనిపోయేలోగా ఈ వ్యక్తి ఎలా బతికిండో ఒక అరే బతికే ఇలా బతకాలరా అట్లా ఒక వర్డ్ వస్తే చాలు, అట్లా మేము బతికాము. అదేవిధంగా అట్లా జరుగుతున్న కొనసాగుతున్న టైంలో నా వంతుగా అసలు నేను అసలు రాజకీయాలకు రావాలని రాలేదు, నెట్టబడ్డాను. వాస్తవంగా నెట్టబడ్డాను అంటే విలేజ్ వాస్తవ పరిస్థితులను చూసి కొన్ని కొన్ని జరుగుతున్న సిచ్యువేషన్ చూసి నేను అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తూ ఉంది. ఉవ్వెత్తు నడుస్తూ ఉంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు విపరీతమైన ఉద్యమం. ఒక దిక్కు విద్యార్థులు కాలబెట్టుకుంటా ఉండు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉండు. ఆ టైంలో నేను కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఏపీపీఎస్సీకి. కానీ ఎగ్జామ్కి వెళ్ళే టైంలో నాకు తేజస్వి స్కూల్లో సెంటర్ పడింది. తేజస్వి స్కూల్లో ఫస్ట్ ఆ స్కూల్లోనే ఫస్ట్గా స్పందించింది. నేను పేపర్ పట్టుకొని డైరెక్ట్ బయటకు వచ్చాను. బయటకు వచ్చి పేపర్ పట్టుకొని వస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీరు ఎగ్జామ్స్ రాయకుండా అవుతారు, మీకు ఉద్యోగం రాకుండా అవుతుంది ఫ్యూచర్లో అని భయపట్టించినా కూడా లేదు లేదు, ఒకళ్ళు అక్కడ మన తోటి తెలంగాణ ఉద్యమకారుడు ఇలా చనిపోతూ ఉంటే మనం ఇలా ఎగ్జామ్స్ రాయడం ఏంటి అని బయటకు వచ్చి కొట్లాడి మీడియా ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని దుయ్యబట్టి ఆ టైంలో మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మేము ఎగ్జామ్ రాస్తుంటే మా పెన్లో నుంచి ఇంక్ రావడం లేదు, చనిపోయిన ఉద్యమకారుల రక్తం వస్తుంది, ఈ రక్తంతో మేము రాస్తే తెలంగాణ చరిత్రను రాసుకుంటాం, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకుంటాం అని మీ ఒక్కొక్కరికి ఆంధ్రాకి తరిమి కొట్టే రోజులు వస్తాయని అప్పుడే మీడియా ముందు చెప్పి వాళ్ళను దియ్యబట్టి నేను ఆ పేపర్లు చింపేసి బయటకు రావడం జరిగింది. అప్పుడు పోలీసు అరెస్ట్ చేస్తే ఆ టైంలో నా స్నేహితుడు అందులోనే కానిస్టేబుల్గా పనిచేసేవాడు, ఇప్పుడు తొర్రూరులో పనిచేస్తూ ఉండు, అతని సహకారంతో బయటికి రావడం జరిగింది. అతనికైతే మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. అయితే ఆ ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి మీరు రాసిన కవితలు కావచ్చు పాటలు కావచ్చు ఉద్యమం కొరకు ఎలాంటి రాసి పాడితే జనాలు ఎంతవరకు స్పందించి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని? నా దురదృష్టం ఏంటంటే భయ్యా, 1995లో నాన్న చనిపోయాడు, తర్వాత 2005లో మా అన్న చనిపోయాడు, కరెక్ట్ 10 సంవత్సరాలు సొంత అన్న. దాదాపు అంటే అప్పుడున్న గులాం సందాన్ని బాగుడితే మా విజయంతో సంబంధాలు ఉంటే అన్న నేమ్స్లో చనిపోవడం జరిగింది 2005. 2005 అంటే మీకు అర్థమై ఉంటుంది, దాదాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతుంది. ఆ టైంలో ఇటు కుటుంబ కష్టాలు ఎదురైనా కంప్లీట్గా నేను ప్యాక్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. కంపల్సరీ ఇంట్లో ఒక అమ్మ ఒకటే, అమ్మ నాన్న అటెండర్గా ఉండే 1995లో చనిపోయాడు, చాలా చిన్న జీతం, అమ్మ కూడా 1300 పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్స్తో నేను చదువుకోవాలి అంటే కష్టమైన పరిస్థితులు, అది కూడా 6 నెలలకు 7 నెలలకు వచ్చేది ఆ టైంలో. అది అక్కడ నుంచి నేను కుటుంబ బాధ్యత మొత్తం మీద పడ్డాను. ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్కి వెళ్ళవలసి వచ్చింది. హైదరాబాద్లో ఉంటూ విజేత స్టడీ సర్కిల్లో చిన్న ఫ్యాకల్టీగా చేరాను. ఫ్యాకల్టీ చేరి చెప్పుకుంటూ చదువుకుంటూ అటు ఉద్యమంలో ఏదున్నా తెలంగాణ రుచులను ప్రోగ్రామ్ అక్కడ ఉద్యమకారులు వాళ్ళతో మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటూ విలేజ్కి వచ్చే వరకు విలేజ్లో వేరే పరిస్థితులు, మొత్తం కాంగ్రెస్ అనే ఉండేది అప్పుడు సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ లీడర్ ఉన్నాడు, వాళ్ళంతా దాదాపు ఊరు బాగు చేసుకుందాం అనుకున్నారు.
కానీ దురదృష్టం ఏంటంటే అంత అనుకున్నంతగా వాళ్ళు పనిచేయకపోవడం నన్ను కూడా నిరాశకు గురి చేసి మళ్ళీ నేను తెరాస విలేజ్లో తీసుకురావడానికి క్రియాశీలక ప్రాతం పోషించి గులాబీ జెండను తేకలగూడలో మళ్ళీ పాతడం జరిగింది. కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరిని తీసుకొచ్చి మేము సన్మానించుకొని గ్రామంలో దాదాపు 1000 మందితో పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి దాన్ని మళ్ళీ మేము తెలంగాణకు పునర్జీవం పోసాం. ఎందుకంటే 2003లోనే మేము కమిటీ చేసాం టేకలగూడెంలో. 2003లోనే కమిటీ చేసినప్పుడు ఏంటంటే అక్కడ విలేజ్ అంతా ఒక సైడ్ ఉండేది. ఏదో మేము అభివృద్ధికి ఆటంకం అవుతున్నామేమో అన్న ఉద్దేశంతో కొంతమంది మమ్మలను అపహేళన చేశారు. అది మేము వేసిన కమిటీని అప్పుడు సెక్రటరీ ఉండే విలేజ్కి. దాని తర్వాత అది దాదాపు ఇక విలేజ్ అంతా ఒక సైడ్ ఉంటే మేము ఎందుకు అని సైలెంట్గా మేము సైలెంట్ అయినాం. అంటే కొన్ని రోజులు మేము అట్లా ఎవరికి కూడా అందరితోనే మంచుకుండేది. అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్తో కూడా మేము సఖ్యతగా ఉండి మాది బయట మేము చేసుకునేది. ఊర్లోకి వచ్చేంత వరకు సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ జరగని చూద్దాం మనకు అవకాశం వస్తుంది కదా అన్నట్టు అవకాశం కోసం వెయిట్ చేశాము. అవకాశం రాగానే మళ్ళీ గులాబీ జెండా ఎత్తేసాము. దాదాపు ఇప్పుడు విలేజ్లో మంచి పోస్టులో ఉన్నాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి టేకలగూడెం విలేజ్కి తేరాస గౌరవ అధ్యక్షంగా పనిచేస్తున్నాను. సో మొత్తానికి అయితే మీరు రాజకీయాలలో కూడా మంచిగా డెవలప్ అయ్యారు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతాను? ఒక రచయితగా మీరు స్థిరపడాలనుకుంటానులా, ఒక రాజకీయవేత్తగా స్థిరపడాలనుకుంటానులా అనేది మీ ప్లాన్ ఎలా ఉంది ఫ్యూచర్లో? రచయితగా అంటే జనాలకు ఉపయోగపడే కవిత్వాలు, జనాలకు ఉపయోగపడే కవిత్వాలు, జనాలకు ఉపయోగపడే పాటలు మాత్రమే నేను రాశాను ఇప్పటివరకు. సినిమా రంగం వైపు కానీ సీరియల్ రంగం వైపు కానీ అవకాశాలు వచ్చాయి. మళ్ళీ ఉన్నాడు కదా మంచి మ్యూజిక్ డైరెక్టర్, రాయరా రాయరా అని అంటాడు. కానీ ఏంటంటే ఏదైతే సమాజాన్ని ఉద్ధరిస్తుందో అది రాస్తేనే మనకు ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పటివరకు మీ కెరియర్ రాజకీయాల గురించి మాట్లాడారు, రాజకీయాలు కావచ్చు, మీ విద్యాభ్యాసం కావచ్చు, మీరు అన్నీ చెప్పుకున్నాము. సో ఒక రైటర్గా ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు రాశారు, దాంట్లో మీకు మంచిగా పేరు తెచ్చిన పాట ఇది అని చెప్పి మీరు ఏది చెప్పగలుగుతారు? చాలా పాటలు రాశాను కానీ అంటే నేను రాసిన ఫస్ట్ సాంగే పెద్ద హిట్ అయింది. బేబీ నక్షత్ర తెలంగాణ ఉద్యమంలో దాదాపు 4 సంవత్సరాల పిన్న వయసులోనే స్టేజ్లెక్కి సకల జిల్లా సమ్మె, ఆ సమ్మె, ఈ సమ్మె మొత్తం అన్నిట్లో పాట పాడి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి తీసుకొచ్చిన పాప. ఆ పాపతోనే నా ఫస్ట్ పాట స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఆ పాపకు రాయడము నాకు చాలా ఆత్మసంతృప్తి ఇచ్చింది. ఆ పాపకు రాసిన పాట బోనాల్ 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 మన జాతి అనవాళ్ళు అన్న పాట దాదాపు 1 మిలియన్ వ్యూయర్స్ యూట్యూబ్లో జరిగింది. నెక్స్ట్ బతుకమ్మ పాట కూడా ఆ పాపతోనే రాయడం జరిగింది. ఆ పాప అద్భుతంగా పాడింది ఆ పాట. తంగేడు పూలు తలతల మెరవంగా గునుగు పూలు రంగుల్లో మునగా ఆ పాట మీరు వినే ఉంటారు. అది కూడా మంచి హిట్ అయింది. దాని తర్వాత దాదాపు 2018లో కూడా అదే బతుకమ్మ పాట వేరే పాట కూడా రాశాను. ఆ పాట కూడా ఆ పాపతోనే పాడాను, ఆ పాడిచ్చాను. తర్వాత మన ఎంపీ దయాకర్ గారికి 2 పాటలు రాశాను. మన ఆరు రమేష్ అన్నకి దాదాపు యువసేనకి 1 సాంగ్, దాదాపు ఎలక్షన్స్కి 5 సాంగ్స్ రాయడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారికి బర్త్డే సాంగ్ నేను రాసి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది బోడాడి నా కార్పొరేటర్ అన్నారు కదా, వాళ్ళు చేయించడం జరిగింది. అది పాట విన్న గౌరవ కేటీఆర్ గారు నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అని. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అప్పుడు. అదేవిధంగా ఇంకా మన ఈటల్ రాజేందర్ గారికి, గౌరవ ఆర్థిక మినిస్టర్, వాళ్ళకి కూడా జన్మదినానికి పాట రాయడం జరిగింది, తెలంగాణ ఆర్థిక నేస్తామని. మనసున్న మా రాజు పేదల పక్షం రాజు
నిలిచి నాయకుడు పోరాడి శ్రామికుడు. బతుకుల్లో ఉదయించిన సూర్యుడా, తెలంగాణ కోసము కొట్లాడిన ధీరుడా, అందుకో జన్మదిన శుభాకాంక్షలు మన తెలంగాణ జనమంతా తెలిపేను శుభాకాంక్షలు. దాదాపు తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ కూడా రాయడం జరిగింది. ఇలా తెలంగాణకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన పాటలు మాత్రమే, కల్చర్కి సంబంధించినవి, తెలంగాణ కోసం పాటు పాడుతున్న లీడర్స్కి వాళ్ళకి మాత్రమే రాయడం జరిగింది ప్రస్తుతం. అన్నా ఇప్పుడు మీరు చెప్పండి, మన ప్రేక్షకులు మీ పాటలను వినాలంటే మీకేమైనా యూట్యూబ్లో ఏమైనా పేజ్ ఉంటే ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ఎప్పుడైనా అలాంటి పాటలు మీరు రాసిన పాటలు అంటే, ఇప్పుడు మనం ఏదో ఒకటి రెండు లైన్లు మీరు పాడతారు కావచ్చు, ప్రేక్షకులు వింటారు కావచ్చు. సో అట్లా కాకుండా ఇది నా పేజ్ అని మీకు చెప్పడానికి పేజ్ ఏందని ఉంటే ఒకసారి అది చెప్పండి. మనకి ప్రేక్షకులు చూడటానికి కూడా, కొన్ని పాటలు వినడానికి కూడా చాలా ఉంటాయి. అది మీరు రాసిన పాటలు కావచ్చు, వేరే నక్షత్ర అనే అమ్మాయి ఏది పాడారు కదా, సో మీ యూట్యూబ్ పేజ్ ఏముంటుందని ఒకవేళ చూడాలి. యూట్యూబ్లో నాకు వచ్చి డుబ్రు ఛానల్ ఉంటుంది, DUBRU టీవీ, డుబ్రు టీవీ అని ఉంటుంది. కానీ దాన్ని నేను ఎక్కువ మేనేజ్ చేయలేకపోతున్నా. బట్ రామూర్తి పోలపల్లి అని కొడితే దాదాపు నేను రాసిన సాంగ్స్ అన్నీ వస్తాయి. ఈ దాదాపు నేను లాస్ట్ ఇయర్ హోలీకి కూడా ఒక బ్రహ్మాండమైన పాట రాయడం జరిగింది. ఏది మన వెంకీ మంకీ ఉన్నారు కదా, జబర్దస్త్కి రంగులను వివరిస్తూ ఒక అద్భుతమైన పాట రాశాను. దాదాపు సినిమాలో ఉన్న పాట కంటే అద్భుతంగా ఉంటుంది. ఆ పాట ఫుల్గా నాకు ఫోన్స్ వచ్చాయి, ఇంత అద్భుతమైన పాట రాశావు అని. అది మన వరంగల్లో మొత్తం షూటింగ్ చేశాము, చాలా అద్భుతమైన పాట. అది కూడా చూడొచ్చు మీరు, రామూర్తి పోలపల్లి అని కూడా ఫస్ట్ పాట అదే వస్తుంది. పంచి వాస్తవాలను పలికించు ఆరంచేరా, ఆశాభావాన్ని చూపే రంగు పసుపేరా, ఆరోగ్యానికి సంకేతం ఆకుపచ్చేరా, రంగులనే ఇష్టపడే ప్రతి హృదయానికి కలిగే ఫీలింగ్ ఉత్సాహం కలగలిపి రామూర్తి అన్నకి సినిమా అవకాశాలు వచ్చాయనుకోండి, ఓకేనా? సో రాజకీయాలను ఏమైనా పక్కన పెట్టే అవకాశం ఉందా? లేదండి, రాజకీయాలు పక్క పెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే నాకు ఒక వ్యవస్థ ఉంది, అంటే ఓ అంత పెద్ద వ్యవస్థ కాకపోయినా నాకు ఒక వ్యవస్థ ఉంది. నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు యూత్ నాకు కొంచెం మంచి సపోర్ట్ ఉంది, ఆ యూత్ని కాపాడుకుంటాను. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాను. వాళ్ళకు ఏ విషయంలోనైనా ఏ హెల్ప్ అయినా నేను చేస్తున్నాను. ఎందుకంటే పాటలు సినిమాలకు రాయడంలో తృప్తి ఎంత ఉంటుందో నాకు ఇంకా నేను డైరెక్ట్ చూడలేదు. బట్ సేవ చేసే భాగ్యం దేవుడు అందరికి ఇయ్యాడు. ఏ సేవ చేసే భాగ్యం ఎవరిచ్చినా దాదాపు ఈ రాజకీయాలలో వాళ్ళ పేరు నిలబెడతాను. ఫ్యూచర్లో ఏమైనా పెద్ద పదవులు లైక్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలాంటివి వస్తే నేను రెడీనా? ఎందుకంటే ఇదే స్థాయిలో ఉందామనుకుంటున్నారా, ఇంకా పెద్దగా ఎదగాలని అనుకుంటున్నారా? ఎవరైనా ఎదగాలనుకుంటారు కదండి. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తే ఎమ్మెల్యేగా, ఏ అవకాశం వచ్చినా, ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ పెద్ద అవకాశం వచ్చినా, ఆ పదవికి వన తీసుకొస్తాము. ఆ పదవిలో ఉండి ఎంత తగ్గి ఉండాలో ప్రజలకు మేము ముందు పెడతాము. ఏంటంటే తను తను ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాడని బైబుల్లో కూడా ఉంటుంది. మన హిందూ ధర్మశాస్త్రం కూడా దాదాపు అదే చెప్తుంది, ఎదిగిన కొద్దిగా ఒదిగి, ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని. మేము ఏదో అరచేతిలో స్వర్గాన్ని చూపించే వాళ్ళం కాదు, ఉన్న దాంట్లో అందరం కలిసి ఉండి మన ప్రాంతాన్ని, మన విలేజ్ని, నా విలేజ్ ఉంది, నా సొంత విలేజ్కి దాదాపు ఈ 4.5 సంవత్సరాల్లో 5 కోట్ల వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన మా ఆ రమేష్ అన్న గారి ప్రోద్బలంతో, రమేష్ అన్న గారి కృషితో 5 కోట్ల వరకు దాదాపు ఏ విలేజ్కి, ఇప్పుడు దాదాపు ఇన్ని సంవత్సరాల పరిపాలన చూసాం, ఒక విలేజ్కి 5 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి పనులు చేసి చూపెట్టుకోలేం మనం. ఏదో పనులు చేయకుండా కాలక్షేపం చేసి ఏదో తిరగటోళ్ళంటారు.
ఎందుకంటే ఖచ్చితంగా మార్పు అన్నది అవసరం, మార్పు అవసరం కాబట్టి ఆ మార్పు ఏ విధంగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందో, ఏ విధంగా ఉంటే మన ప్రాంతానికి మంచి జరుగుతుందో, మన తెలంగాణ అభివృద్ధి చెందుతుందో. ఇన్స్పిరేషన్ అంటే గౌరవనీయుల కేటీఆర్ గారు, చూడండి కేటీఆర్ గారు ఏ విధంగా ఎంత స్టేజ్లో ఉండి ఎంత ఒదిగి ఉంటాడు, ఎంత హుందాగా ఉంటాడు, ఏ సమాధానం ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్తాడు. వాస్తవంగా వన్ టైప్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అన్నగారు. చివరిగా ఒక ప్రశ్న అన్న, ప్రశ్న కాదు ఇది, యాక్చువల్ ఏంటంటే మీ అమూల్యమైన సందేశం ఓకేనా ఈ జనరేషన్కి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు, మీ మాటలతోటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటారు అండ్ మోటివేట్ చేయాలనుకుంటాను? యువత అంటే ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అంత ఫాస్ట్ కల్చర్ అయితే, ఫాస్ట్ కల్చర్లో యువత కొంచెం వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాలి. ఇది చెడు ఇది మంచి అని డాడీ చెప్తా ఉంటే మమ్మీ చెప్తా ఉంటే అంటే వినకుండా ఏదో మా డాడీ నాకు ఇట్లా చెప్తుండే అట్లా చెప్తుండే అని అనుకోకుండా వాళ్ళు చెప్పినట్టు విని, ఎవరిదో ఒకరు భయం ఉండాలండి. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే నా సిస్టమ్ భయం లేదు, నా తల్లిదండ్రుల భయం లేదు, ఈ రెండిట్లో ఏదో ఒక భయం ఉండాలి, భయం పెట్టుకోవాలి. భయపడితేనే అంటే నేను ఏదో వేరే తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేస్తే భయపడాలి. బట్ తల్లిదండ్రులకు సిస్టమ్కి ఖచ్చితంగా భయపడాలి తప్పు చేసినప్పుడు. కానీ కేర్ చేయలేకుండా పోవడం, వ్యవస్థ మీద ఏదో చేయడం. పోలేపల్లి రామ్మూర్తి గారి ఇప్పటివరకు సక్సెస్ ఎలా ఉందనేది విన్నాను కదా, సో ఇటువంటి టాలెంట్ మీలో కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు.